నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శివశంకర్ అండి. శివశంకర్ గారు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాదాపుగా ఇది 6 నెలలు వచ్చింది. ఎలా ఉంది సార్ ఈ పరిపాలన? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇసుక లేకుండా వేల మందిని దొంగలు చేశాడు. మెయిన్ ఆయనే పెద్ద దొంగ ఏంటి. ఇప్పుడు ఒక వేల మందిని దొంగలు చేశాడు. ఎందుకు? తోడు కావాలి కదా. దారులు కొడతాం, అన్ని కొంపల్లో దొరబడి కోళ్ళు ఎత్తుపోవడం, కుక్కలు ఎత్తుపోవటం, చెంబు చేపలు కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు చివరికి. అది ఆకలి వేసేవాడికి ఏం చేస్తారండి? ఆయనే పెద్ద దొంగ ఏంటి. దొంగకు తోడు ఇంకో దొంగను తయారు చేశాడు. అది సార్, ఇప్పుడు ఇసుక కొరత అనేది ఎప్పటి నుంచో ఉన్నా కూడా దాదాపు 5 నెలల నుంచి కూడా ఎందుకని ఇది సమస్యని పరిష్కరించలేకపోయారు సార్? ఏమండి, టీడీపీ ప్రభుత్వంలో ఇంకేముందో దోసేశారు, దొంగలు దోసేశారని చెప్తున్నాడు. కానీ ఆయనే దొంగతనంగా దోసేసి ఇప్పుడు లారీ వచ్చి 40,000 లక్ష రూపాయలు కూడా అమ్ముకుంటున్నారు ఏంటి. మరి ఆ 100,000 రూపాయలు పెట్టి సామాన్లు ఎవరు కొని చేయలేరు కదా ఏంటి. దాని కారణంతో వాళ్ళ కొంత వేల మంది, 100లో కూడా కాదు, వేలలోనే కార్మికులందరం అలవలస్తుందంటే ఇళ్ళకడబడి పెడుతున్నాం ఆయన పరి. ఇసుక దొరక్క పనులు లేక చాలామంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, దీనిపైన మీరేమంటారు? ఇసుక లేక ఆత్మ చేసుకున్నాడంటే మా ఇప్పుడు ఆత్మని దొంగతనానికి అలవాటు పన్నోడు ఏం చేస్తాడంటే మనం నీతిగా బతకాలనుకొని పొట్ట మార్చుకొని బడి ఉండడు, పస్తులు ఉండడు, చచ్చిపోతాడు. చేయగలిగింది ఏమి లేదు వాడు అండి. ఈ ఇసుక అనేది ఈ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ తయారు చేసేది ఏం కాదు. ఒక నదిలో రాయారాయ రుద్దుకొని పుట్టే దాని గురించి ఇంత హంగామా చేయాల్సిన అంత అవసరం లేదు. ఆయన వేల వేల కోట్లు దేశంలో చాలామంది నాయకులు దోసుకుంటున్నారు. కానీ ఈ ఇసుక మాఫీని ఇసుకలోనే రాష్ట్రాన్ని బాగుచేద్దాం అనే కాన్సెప్ట్తో ఈయన ఉన్నాడు అండి. దీనివల్ల నవరత్నాల మీద మీ అభిప్రాయం ఏంటండి? నవరత్నాలు బ్రహ్మాండం చదువుతున్నాయండి, నవరత్నాలు బ్రహ్మాండం చదువుతున్నాయి. రైతు భరోసా వదిలేడు, ఇప్పుడు 3 వారాలు అయింది వదిలి. నా ఖాతా నెంబర్ తీసుకున్నారు, నా బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు. నాకు 9 సంవత్సరాలు అయింది ఆధార్ కార్డు వచ్చి. ఆధార్ కార్డు వచ్చిన 6 నెలలకి నేను బ్యాంకులో నాది అకౌంట్కి లింక్ చేశా. చంద్రబాబు నాయుడు రుణమాఫీ ఇచ్చినప్పుడు కూడా అదే బ్యాంకులో నేను తీసుకున్నా రుణమాఫీ. ఆ రోజున ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటేనే కదా నాకు రుణమాఫీ ఇచ్చింది. ఇవాళ నాది ఇంకేముంది, మీ డబ్బులు బ్యాంకు వస్తేనే మీకు లింక్ అవ్వలో చూసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను 15 రోజులు మరి తిరుగుతున్నా, ఇంతవరకు నా అమౌంట్ రాలా. ఇంకేం చెప్తామండి నవరత్నాల గురించి ఆయనకి? గారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? రాజధాని గురించి చాలా చేస్తున్నారు కదా. చాలా గొప్ప రెడ్డి ఆయన. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఇదే జగన్మోహన్ రెడ్డిని గన్నవరంలో మీటింగ్ పెట్టి అనరాని మాట్లాడినాడు. ఇవాళ ఆయన ఈయనకి దేవుడయ్యాడు. దొంగ దొంగ యోగి యోగి రాసుకుంటే పూర్తి రాలుతుంది, దొంగ దొంగ రాసుకున్నారు పూర్తి రాలుతుంది. ఇద్దరు బ్రహ్మాణం. బొత్స సత్యనారాయణ గారు అసలు రాజకీయానికి పనికిరాడు. ప్రజల్లోకి వచ్చి ఇది అని చెప్పుకునే అర్హత ఆయనకి లేదు వాస్తవంగా. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని బుగ్గన గారు అంటున్నారు, మీరే ఉంటారు సార్ దాని గురించి? ఏమండి, సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఎడగొట్టింది. మనం కట్టుబట్టలతో బయటకు వచ్చాం. కొంప కూడా ఏదో కొద్దిగా ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు. దాన్ని వాళ్ళు నువ్వు పనికి రాకుండా నువ్వు అక్కడ కూర్చొని పరిపాలన చేస్తా, దాన్నే మార్చేస్తాను అంటున్నావు. మనకు రూపాయలు లేని పరిస్థితుల్లోనే అప్పులతో మనం బయటకు వచ్చి ఈ రకంగా డెవలప్ చేసినోడు చంద్రబాబు నాయుడే మంచోడు కాదన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చి కూకొని ఆయన వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు చెప్పండి. రాజధాని ఆయన నిర్మాణం చేసిందే కదా, చంద్రబాబు నాయుడు నిర్మాణం చేసిందే. బయటకు వచ్చిన తర్వాత ఆయన కూర్చున్న కూర్చి ఆయన పనికిరాదు, ఇది వేస్ట్, ఇది ఇక్కడ కాదు మార్చాలని అంటున్నాడు. ఇంకా అలాంటప్పుడు మన రాష్ట్రం లో బడ్జెట్ అయిపోక ఇంకేముంటుంది? ఓవరాల్గా అయితే ఎలా ఉంది సార్ ఈ 5 నెలల నుంచి పరిపాలన? మాకైతే నచ్చలేదు సార్. అసలు ఈయన అనవసరమైన విషయం. ఈయన మాత్రం ముఖ్యమంత్రికి ఈయనకి పనికిరాడు. 151 సీట్లు ఇచ్చి గెలిపించారు కదండి. ట్యాపింగ్ చేస్తే ఎన్నేం చేయొచ్చండి? ట్యాపింగ్ చేస్తే ఏముంది? 80% ట్యాపింగ్ పెట్టారు. 80% ట్యాపింగ్లో ఆయనకి ఎలవగలిగాడు. నీ స్వచ్ఛందంగా ఇవాళ రాజీనామా చేసి స్వచ్ఛందంగా వాళ్ళకి ఎలవమాన గెలుస్తాడేమో. స్వచ్ఛందంగా బ్యాలెట్ సిస్టమ్ పెట్టి వాళ్ళు గెలుస్తాడు గెలవమానండి. గెలవలేడు. మోడీ గారు ఆ రోజున ఏదో చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో చేసిన పనికి ఈయన నెగ్గగలిగాడు. మహామహా మేధావులకి రాజశేఖర రెడ్డి గారికి రోగే 156 సీట్లు వచ్చేసరికి పేడ మీదకి వచ్చింది. అంత గొప్ప పని చేసిన నాన్నకే ఈయనకి ఎక్కడి నుంచి వస్తాయండి 151? ట్యాపింగ్ అంతా ట్యాపింగ్ చేస్తే మేమైనా గెలవగలుగుతాం. అది విషయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి పనికిరాడండి. థ్యాంక్ యూ సార్.